ఏందా ఇల్లుల్లి ఓడి చెప్పిండా మీకు రోడ్ల మీద పడమని, అలా ప్రజలు కష్టాలు పడుతురు మీకు ఓడి చెప్పిండు అసలు రోడ్డు మీద పడి ధర్నాలు సమ్మెలు చేయమని. అంటే మీరు తెలంగాణకి తెలంగాణ ఉద్యమంలో ఒక భాగం అయితే ఇంటోళ్ళు అయితే వాళ్ళని ఏమన్నా సపోర్ట్ చేయాలని ఏమన్నా ఉన్నదా? నాకు అర్థం కాదు. ఈ లోకంలో ఎవ్వడు ఎంత పెద్ద తోపుగాడు వచ్చినా కానీ ఈ ఆర్టీసీ గాలని కాపాడేటోడే లేడు. ఇక 1000% ఈ ఆర్టీసీ పోయినట్టే అని కేసీఆర్ అంటారు. అదే ఆర్టీసీ వాళ్ళు ఏమంటారు, సార్ మాకు జర మా సంస్థని జర ఈ గవర్నమెంట్ విలీనం చేస్తే మంచిగా ఉంటుంది సార్, మాకు అవి రాలేదు మాకు ఇవి రాలేదు, వీళ్ళు ఏదో జీతాల కోసం ఏదో చేస్తారు, వేరే దానికోసం ఎవడు ఏం చేయడు, కానీ జీతాల కోసమే మెయిన్ పాయింట్ అని వీళ్ళు ఒళ్ళు పెట్టుకుంటారు ఏమని చేస్తారు. కానీ మేము రోజు పోయేటోళ్ళం, ఇప్పుడు అప్పుడైనా అంతే ఉంది ఇప్పుడైనా అంతే, కాకపోతే అప్పుడు ఉంటే ఏముంది, కాలేజీ పోతే ఒక బస్సు వస్తుంది, ఒక బస్సు వచ్చిన తర్వాత అదే అర్ధగంటకు ఇంకో బస్సు వస్తుంది, ఇప్పుడు అర్ధగంట కాదు ఒక గంట లేట్ అవుతుంది, అప్పుడు అదే ఉంది ఇప్పుడు అదే ఉంది, ఏం చేంజ్ ఉన్నది? అప్పటికంటే ఇప్పుడే మంచి ఉందని చెప్పాలి, ఎందుకంటే అప్పుడు వచ్చినా కానీ అప్పుడు బస్సులు ఉంటాయని ఒకటి బండ్లే తీసుకోకపోతుండే, ఫుడ్ బోర్డింగ్ చేసుకుంటా ఆడికి ఇడిగిపోతుండే, ఇవన్నీ స్టూడెంట్స్కి తెలుసు బాగా. 50 మంది ఎక్కే బస్సుల 500 మంది ఎక్కితే అప్పుడు ఏం కాదు ఆర్టీసీ వాళ్ళకి, కానీ ఇప్పుడు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాళ్ళ సొంత బెనిఫిట్స్ కోసం ఇవన్నీ కావాలి మనకు. అంటే వాళ్ళకు మాత్రం వాళ్ళే ప్రాణాలు, వాళ్ళు చచ్చిపోతే పట్టించుకోవాలి, మళ్ళీ మేము చచ్చిపోతే ఓడి పట్టించుకుంటాడు. అదే మళ్ళీ గవర్నమెంట్ కూడా ఏం పట్టించుకోనట్టే ఉంటుంది, పోయేది మా టైం వేస్ట్, మా పైసలు వేస్ట్, 10 రూపాయలు పోయే దాగాలి ఇప్పుడు 20 రూపాయలు పోతున్నాయి, ఏం లాభం? ఇల్లు కొట్టుకుంటున్నట్టు వల్ల మేమెందుకు నాశనం కావాలి?